గిరిజన మహిళ అన్నపూర్ణమ్మకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని యానాది సంక్షేమ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ఆర్డీఓ ధర్నా చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అన్ని విధాలా విచారించి సమస్యపై తగు చర్యలు తీసుకుంటామని వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ గిరిజన మహిళకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా శిబిరం నిర్వహించడం జరిగింది. మా అడ్డాలు రాబాకండి తల్లి, ఒక చాలు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోవా, కూర్చోవండి. హాస్పిటల్ డిశ్చార్జ్ అయితే ఇల్లు కూడా లేదు సార్, కరెంటు బిల్లు సార్, 35 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఉన్నాయి, 35 సంవత్సరాల నుంచి అమ్మాయి పొజిషన్లో ఉంది, ఇప్పుడు వెళ్ళి పంపంటే ఎట్లా సార్? అంటే కొంతమంది ఎంఆర్ఓ గారు ఏమంటారు, కుంట పొరం పోకుంటే మేమేమంటాం, కుంట పొరం పోకపోతే సార్ ఈ అమ్మాయి 35 సంవత్సరాలు పొజిషన్లో ఉంది, అమ్మాయి అమ్మాయి ఇప్పుడేమైనా ఆక్రమించుకోలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు దాచిపెట్టారు. బాధిత మహిళ ఎవరైతే ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అవతలైనటువంటి వాళ్ళు ఈ రోజు ఏమన్నా తల్లి హాస్పిటల్ చూసారు ఈ రోజు అదే కనుక రిపోర్ట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయట్లేదు. కులం పేరుతో దూషించి ఏమని పొలుగుతో పొడవ పోయి కారులు వేసుకుని వెళ్ళబోయి అదే సమయంలో ఆ డిక్కీ వేసుకోబోయే సమయంలో నలుగురు వచ్చారు ఆపడం బట్టి ఆగి లేదంటే పరిస్థితి ఏంటి? ఏమకే శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక జరగకపోతే మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. మాకు ఇమీడియట్లీగా ఇక్కడే మాకు న్యాయం జరగాలి. మీరు ఏ రకమైన హామీ ఇస్తారు చెప్తే దాన్ని బట్టి మాట్లాడండి. మీరు సండే ఈవినింగ్ కల్లా చెప్తా ఉన్నారు. నా దగ్గర మాయా మంత్రం లేదు, నేను అన్ని విచారణ చేసుకోవాలి, పోలీసు వాళ్ళతో మాట్లాడాలి, రెవెన్యూతో మాట్లాడాలి. ఈమెకి పట్ట ఎవరు ఇచ్చారు, ఎప్పటి నుంచి ఉన్నారు, పలానా వాళ్ళు వచ్చిన వాళ్ళు, శాంసన్ ఎవరు, ఆ ఇంకొక రెడ్డి ఎవరు, అవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా అక్కర్లాగా చూసి తెలుసుకోవాలి. మనం ఏంటంటే భయం 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 భయంతోనే మనం అలిగిపోతా ఉన్నాం. అక్క రామలమ్మ సినిమా అందరూ చూస్తుంటారు.
ఒక రామలమ్మలాగా